గోదావరి జిల్లా జక్కంపేట సెప్టెంబర్ 5న జక్కంపేట మండలం కాటవలపల్లి గ్రామంలో గత సంవత్సరం 11వ నెలలో ఫిషనర్ మాన్ ఎన్నికలు జరిగాయి. కాకరపల్లి కామేశ్వరరావు ప్యానెల్ కు 7గురు సభ్యులు ఎన్నికవడం జరిగింది. ప్రత్యర్థి దంగేటి శ్రీను ప్యానెల్ కు 2 సభ్యులు ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎన్నిక చెల్లదు అంటూ శ్రీను సొసైటీ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు. స్టే తీయడం జరిగిందని హైకోర్టు విచారణ జరిపి ఈ ఎన్నికలు సరైంది అంటూ స్టే ఎత్తివేయడం జరిగిందని ఈ సందర్భంగా హైకోర్టు పిటిషనర్ మ్యాన్ సొసైటీ సంఘం కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని ఆర్డర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కాట్రావులపల్లి ఫిషర్ మ్యాన్ సొసైటీ సభ్యులు అందరూ మత్స్యశాఖ అధికారులు పోలీస్ సిబ్బంది సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాడి యథావిధిగా సంఘ కార్యకర్త తర్వాత ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ వారు మత్స్యశాఖ సహాయ సంచాలకులు కాకినాడ వారు దీనికి సంఘ కార్యకలాపాలు జరుపుకోవాలని క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా రెవెన్యూకి మన సొసైటీ నుంచి ప్రాబ్లం చేయకూడదు, ఆపకూడదు. వెంటనే 52,500 రూపాయలు నేను టెంపరీ డిపాజిట్ చేసి లీజ్ కట్టడం జరిగింది. తరువాత చేపలు పొల్యూషన్ గురవుతనే పైగా ఇదుదలకు వచ్చి మార్కెటింగ్ చేసి మనిషికి ఒకంటికి ఒక కేజీ చేప పంచిపెట్టి మిగిలిన డబ్బులు ఏమన్నా పెట్టుబడులు తీసేసి ఉన్న డబ్బులు అకౌంట్కి జమ చేసి మళ్ళీ రిఫండ్ పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా ఏదైతే సభ్యులు ఉన్నారో అందరికీ అధిక ఆదాయంతో సంవత్సరం పూర్తి అవగానే 12వ నెలలో ఇచ్చుటకు 2100 రూపాయలు నేను ఇవ్వడానికి 12వ నెలలో తీసిన ఆదాయం ఈ ఆదాయం కలుపుకుని 2100 రూపాయలు ఇవ్వడానికి నేను ముందుకి కృషి చేస్తున్నాను. 2100 రూపాయలు ఖచ్చితంగా తీర్చిస్తాను. గ్రామంలో తదుపరి దీని తర్వాత జరిగే పరిణామాలు ఏమైనా దానికి సంబంధించి ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన ఇష్యూస్ ఉంటే మా శాఖ చూసుకుంటది, ఇబ్బంది ఏం లేదు, అందుబాటులోనే ఉంటాం. ఇంకా మీకు దానికి ఆ చెరువుకి దానికి సంబంధించిన సందేహాలు అనుమానాలు ఆ రూల్ పొజిషన్స్ ఏమైనా ఉంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు కాబట్టి ఆ అధికారులు కూడా అందుబాటులోనే ఉన్నారు కాబట్టి అనుగుణంగా చట్టాలకు అనుగుణంగా ఉన్న